यादाद्रि भुवनगिरी जिल्ला केंद्र प्रभुत्वं विद्युत सवरण बिल्लु 2022 ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని నిర్ణయించినందుకు దీనికి వ్యతిరేకంగా ఎన్సీసీ ఓఈఈ ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా విద్యుత్ ఉద్యోగులు జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా ఈ రోజు ఉదయం 10 గంటలకు భువనగిరి విద్యుత్ డివిజన్ ఆఫీస్ ఆవరణలో విద్యుల బహిష్కరణ మరియు మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ ఎస్ అమర్నాథ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బిల్లును వెంటనే నిలిపివేయాలని ఈ బిల్లు వల్ల విద్యుత్ ఉద్యోగుల భవిష్యత్తు అంధకారం అవడంతో పాటు రైతులు చిన్న స్థాయి పరిశ్రమలు గృహ సంబంధ విద్యుత్ వినియోగదారులు అత్యంత నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ యాదాద్రి జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీనాథ్ మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగులు ఎంతో కష్టపడి నిర్మించుకున్న విద్యుత్ సంస్థలను ప్రైవేట్ పరం చేయడం వెంటనే నిలిపివేయాలని ఈ రోజు తెలంగాణ విద్యుత్ సంస్థలు దేశంలోని ఇతర ప్రైవేట్ సంస్థల కంటే అన్ని విభాగాలు అగ్రగామిగా పనిచేస్తూ రైతులకు తెలంగాణ ప్రజలకు 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్ అందిస్తున్నారని విద్యుత్ సంస్థలు ప్రైవేట్ పరమైతే విద్యుత్ నాణ్యత కూడా కోల్పోతుందని తెలిపారు అదేవిధంగా విద్యుత్ ప్రైవేటీకరణ జరిగితే ముఖ్యంగా వ్యవసాయ రైతులు వినియోగదారులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు విద్యుత్ మరియు ఇతరత్ర విద్యుత్ సబ్సిడీలు కోల్పోవాల్సి వస్తుందని తెలిపారు కొంతమంది కార్పొరేట్ శక్తుల కొరకే చేపట్టే ఈ విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లును ఉపసంహరించే వరకు యావత్ రాష్టమంతా తీవ్రమైన ఉద్యమం చేపడతామని అన్నారు ఇక ఈ కార్యక్రమానికి యాదాద్రి జిల్లా కమిటీ సిపిఎం అధ్యక్షులు ఎండి జాంగీర్ సిఐటియు జిల్లా అధ్యక్షులు కె చంద్రారెడ్డి డివైఎఫ్ఐ కమిటీ అధ్యక్షులు వెంకటేష్ పాల్గొని మద్దతు తెలిపారు ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఉద్యోగ సంఘాల నాయకులు అసోసియేషన్ల నాయకులు పడిగం యాదగిరి బొబ్బిలి మురళి కొమ్మరెల్లి రామిరెడ్డి సుదర్శన్ బొట్ల రాజేష్ ఎంఆర్ రవీందర్ బండారి శ్రీనివాస్ మరియు అన్ని సెక్షన్ల ఏఈలు సబ్ ఇంజనీర్లు ఎండి సలీం భాస్కర్ నాయక్ లక్ష్మీ శిరీష స్వరూప సోమమ్మ పలువురు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం వెనుక దిగింది మరి అదే విధంగా ఇప్పుడు కూడా ముందు ముందు కూడా జరగబోయే ఈ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మన రాష్ట్ర నాయకత్వం ఏదో పిలిపించిందో ఆ పిలుపుకు అనుగుణంగా మనం అందరం పోరాడాల్సిన అవసరం ఉన్నది మరి ఈ ఈ సవరణ బిల్లు అనేది ఈ రోజు మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినది కాదు మరి ఇప్పుడు సిపిఎం నాయకులు ఈ రోజు మన ఎలక్ట్రిసిటీ విద్యుత్ సంస్థ అనేది ఈ రోజు భారతదేశంలో స్వాతంత్రం రానప్పటి నుండే ఇక్కడ రైతులు ఖచ్చితంగా ఇంతకుముందు ప్రభుత్వాలకు పట్టిన గత ఈ ప్రభుత్వాలకు పడుతుందని ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నా అదే విధంగా మనం ఈ రోజు మా యొక్క సిఐటి నాయకులు గాని ప్రజలు గాని మనతోటే ఉన్నారు ఏంటంటే ప్రైవేటీకరణ అయితే కరెంటు జీతాలు ఏమైనా తక్కువైతాయి కరెంటు ఏమైనా పని గంటలు పెడతాయని కాదు ఈ రోజు ఖచ్చితంగా స్లాబ్ సిస్టమ్ అనేది ఉంది మన యొక్క బీద వర్గాలకు బహుజన వర్గాలకు అందరికి కూడా ఖచ్చితంగా బిల్లులు ఎక్కువై రైతులకు ఫ్రీ కరెంట్ అనేది ఖచ్చితంగా తీసేసి వాళ్ళ ప్రైవేటీకరణ చేస్తే ఖచ్చితంగా రైతు మీటర్లు పెట్టి దాని ద్వారానే ఈ రోజు ఖచ్చితంగా వాళ్ళు తన బిల్లును వసూలు చేస్తారు ఈ పెత్తందారు ఈ కాంట్రాక్ట్ పెత్తందారులు కాబట్టి ఏంటంటే ఈ నిత్యావసర సరుకులు ఈ రోజు రైతుకు ఈ అన్ని నష్టాలే జరుగుతుంటాయి కాబట్టి నిత్యావసర సరికింద మనము కరెంటును ఖచ్చితంగా వేరే ప్రభుత్వాలు ఈ రోజు కేజ్రీవాల్ ప్రభుత్వం కానీ ఇంతకుముందుకు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా పేద ప్రజలకు ఉచిత కరెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా యొక్క మోడీ సర్కార్కు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఈ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలి లేకుంటే మా యొక్క విద్యుత్ సంస్థలో ఇంతకుముందుకు తెలంగాణ కోసం ఏదైతే పోరాడినామో అదే విధంగా పోరాడి ఈ యొక్క బిల్లును వెనక్కి తీసుకునేట్టు పోరాడతామని తెలియజేస్తూ ముగిస్తున్నా ఈ విద్యుత్ బిల్లుకు వ్యతిరేకంగా మనం ధర్నా చేస్తున్నాం ఇందులో పాల్గొన్న తోటి ట్రేడ్ యూనియన్ నాయకులకు మహిళలకు వివిధ సంస్థల నుంచి వచ్చిన అందరికి వెళ్తూ ఉన్న ఇండస్ట్రీస్ లా మొత్తము ప్రైవేట్ పరం చేస్తున్నారు వాళ్ళది ఒకటే నినాదం ఏంటంటే మనం ఎందుకు వ్యాపారం చేయాలి ఒక ఎంపీ మాట్లాడిండు నేను ఎందుకు వ్యాపారం చేయాలి మేము ట్యాక్స్ తీసుకుంటే అయిపోతుందా ట్యాక్స్ కడుతున్నారు కదా అని అంటే దీనివల్ల ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఒక పల్లెటూరు బస్సు పోవాలంటే నలుగురున్న వెళ్ళిపోతుంది అదే ప్రైవేట్ వాడు వేస్తే అది నిండలేకపోతుంది ఇది సింపుల్ లాజిక్ ఇది మనం దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు
ప్రైవేట్ వాళ్ళకి ఇసేనంటే కోట్ల రూపాయలు ఇతోటి మళ్ళీ ఎలక్షన్లు పెట్టొచ్చు, క్యాంపెయిన్ చేయొచ్చు, మళ్ళీ అధికారాలు రావచ్చు. చాలా సమస్యలు ఈరోజు ఉప మీద విశాఖపట్నం చూస్తున్నాం ఎంత జరుగుతున్నా దాని గురించి. దాన్ని 40,000 కోట్ల రూపాయలు ఉన్నది, 4,000 కోట్లు అంచనా వేసి ప్రైవేట్ ఇద్దామని చూస్తున్నాడు. ఇది కూడా అంతే విద్యుత్ సమస్యలు. మన కార్మికులందరూ ఐక్యంగా ఉండి పోరాడి ఇట్లా ఉద్యమాలు చేసేనే తప్ప ఈ బిల్లు వెనకపోదని సంఘం తెలియజేసి ఈ విద్యుత్ బిల్లుకు వ్యతిరేకంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి అదే విధంగా మనం మన షెడ్యూల్ ప్రకారంగా 10 గంటలకు టైం ప్రకారం నుంచి సాయంత్రం వరకు ఈరోజు జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు బిల్లు పొజిషన్ అక్కడ వాళ్ళు ఎలా నిర్ణయిస్తారు అనేది దాన్ని బట్టి మనం రేపటి నుంచి ఎట్లా చేయాలనేది మేము కార్యాచరణ నిర్వహిస్తాం. దానికి అనుకూలంగా మనం ఈ రోజు నుంచి మొదలు పెడితే బిల్లు మొత్తం వాపసు తీసుకున్నంత వరకు కూడా మనం ఖచ్చితంగా పోరాడితేనే అవుతుంది. మనం ఇప్పటిదాకా పెద్దలు వక్తలు చెప్పినట్టుగా మనం కొట్లాడకుంటే ఏది జరగదు, కొట్లాడితేనే మనం ఏదైనా సాధించుకుంటామని మరొకసారి మీ అందరికీ సోదరులందరికీ మనవి చేస్తూ, ఏది ఏమైనా ప్రకారంగా మేము చెప్పిన ప్రకారంగా మీరందరూ టైంకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను కోరుకుంటున్నాను, అలాగే ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం విద్యుత్ సవరణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నదో దానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ధర్నాకు డివైఎఫ్ఐ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతును తెలియజేస్తా ఉంది. మిత్రులారా, ఎవరు మాట్లాడినా చప్పట్లు కొడతా ఉన్నాం. మనకందరం సంఘీభావం తెలుపుతున్నారు కదా అని చెప్పేసి అని చప్పట్లు కొడతా ఉన్నాం. కానీ మనం కొట్టాల్సింది చప్పట్లు కాదు, ఏం చేయాలి మరి మన జీవితాల మీద మన పిల్లల భవిష్యత్తు మీద ఇవాళ ప్రభావం చూపుతున్నటువంటి విద్యుత్ సవరణ చట్టాన్ని తీసుకొస్తున్నటువంటి ప్రభుత్వం మీద పిడికి నెత్తి ఒక గుద్దు గుద్దితే ప్రభుత్వం నిర్వహించుకొని సవరణను వెనక్కి తీసుకోవాలి. ఇది మనం చేయాల్సింది చప్పట్లు కాదు, మనం కొట్టాల్సింది. కాబట్టి మీకందరికీ మీరు ఏ పోరాటం చేసినా డివైఎఫ్ఐగా మేము వింటుంటామని చెప్పేసి తెలియజెప్తూ ఒక కవి మాట అన్నారు ఏమనంటే, కరెంటు కాంట్రాక్టు కార్మికుడా, కాంతు లేకరువైన లోతం కూడా, కరెంటు కాంట్రాక్టు కార్మికుడా, ఫోన్ మీద నీరు ఫీజు పోతే నీరు కాలీలా కాకీలా తీగ మీద నీరు. ఇలా కరెంటు పోతే కరెంటు కార్మికుడు ఇలా అక్కడ ఉంటాడు, ఇలా ఫీజు పోతే కరెంటు కార్మికుడు అక్కడ ఉంటాడు. చివరికి ఏదైనా ప్రమాదం జరిగి మహిళా సోదరులు ముఖ్యంగా ఆర్టిజన్ కార్మికులు అందరికి పేరు పేరున అన్ని యూనియన్ అసోసియేషన్ నా అధ్యక్ష కార్యదర్శి పేరు పేరు నమస్కారం చెప్తూ, మనం నెవర్ నెవర్ తెలంగాణ ఉద్యమం అంతా మనం ఏ విధంగా కొట్లాడి తెలంగాణ సాధించుకున్నామా, ఇప్పుడు మనం మన సమస్యలను అంతా కాపాడుకోకపోతే మన భార్య పిల్లలు మన సంస్థ రైతులు వ్యాపారస్తులు ప్రజలు పెద్ద ఎత్తున నష్టపోయే ప్రమాదం ఉన్నది. కనుక మిత్రులారా, దయచేసి ఎవరి కోసమో కాదు, పంజాబ్ లో రైతులు 3-4 నెలలు అరుణ రోజుల పాటు వండుకొని వాళ్ళ భార్య పిల్లలతో పిల్లలు చదువు బంద్ చేసి వాళ్ళకి అన్నం వండి పెట్టి టిఫిన్ చేసి నీళ్ళు వచ్చి సందర్భం కూడా ఉన్నది. వాళ్ళకు తలుచుకొని మోడీ ప్రభుత్వం ఎన్నుకోబోయింది. కనుక మనకి ఎంత చెప్పినా మనలో కొంచెం దయచేసి ప్రకారం అవేర్నెస్ రావాలి. మేము చదువుకున్నాం కనుక అట్లనే ప్రెస్ మీడియా ప్రింట్ మీడియా తర్వాత ఇదే విధ మహిళా మనులు మాత్రం చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. ఎప్పుడైనా సరే ఏదైనా విజయం కావాలంటే మహిళలు అయితేనేమో వాళ్ళు సంఘటిత శక్తి ఎక్కువ ఉంటుంది, ఒకరు 10 మందిని కన్విన్స్ చేయాలి, మనం చేయలేము. సో ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద పెద్ద ఎత్తున ఇచ్చేసిన మీ అందరికీ నా శుభాశీస్సులు. ఏం లేదు, ఒకటే ఒకటి కోరిక, విద్యుత్ సంస్థలు ఏవైతే గవర్నమెంట్ ద్వారా నడుస్తున్న సంస్థలు మన దేశంలో మన TSSPDSL మన కార్మిక సోదరుల కృషి ఫలితంగా మొన్న EODB అనేది అంటే ఫీడ్బ్యాక్ తీసుకుని ఇండస్ట్రీ మనము మొత్తం దేశంలోనే ప్రథమ స్థానం ఆక్రమించడం, ఏది TSSPDSL ప్రథమ స్థానం ఆక్రమించడం అంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తులు వాళ్ళు ఎంత పని చేస్తారు నాణ్యత పని అది మనం చేసింది కాదు. ఈ లెక్కలు ఢిల్లీ నుంచి ఒక టీము ఏదైనా ఒక కన్జ్యూమర్ గా ర్యాండమ్ గా ఫోన్ చేస్తారు, అలా ఎంతమందికో చేశారు, చేసి వాళ్ళని ఫీడ్బ్యాక్ ఎలా మాట్లాడతారు,
వీళ్ళు ఎట్లా కన్వెన్షన్ ఇస్తున్నారు, మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఫీడ్బ్యాక్ తీసుకుని మనకు ఒక్కరు 10 ప్రశ్నల్లో ఒక్కటి నెగిటివ్ ఆన్సర్ చెప్పినా జీరో మార్కులు దానికి. అలాంటి కార్యక్రమంలో మన టీఎస్ఎస్పీడీసీ అంటే ఇక్కడ నేను టీఎస్ఎస్పీడీసీలు ఎవరితో గవర్న్ అవుతుంది, ఓన్లీ గవర్నమెంట్ ఉద్యోగస్తుల వల్ల అవుతుంది. ఎన్నో ఉన్నాయి ప్రైవేట్ కంపెనీలు, ఆ ప్రైవేట్ కంపెనీలకు ర్యాంకింగ్ రాలేదు, మనకు చాలా ఉన్నత స్థానంలో వచ్చింది. మొన్న కూడా ఒక సర్వేలో మనకంటే ఒక 2 సంస్థలు మాత్రమే, అంటే నేను చూస్తాను ఇక్కడ లిస్టులో రోల్ చేస్తుంటే 2 సంస్థలు మాత్రమే తప్ప మిగిలిన అన్ని గవర్నమెంట్ సంస్థలే 80 నుంచి 90 మార్కుల స్కోరింగ్ వచ్చాయి. అంటే ఇదంతా ఎందుకు వస్తుందండి, అంటే ఉద్యోగస్తులు పనిచేస్తలేరా, వాళ్ళు ఎఫిషియన్సీ చూస్తలేరా, పర్ఫార్మెన్స్ చూస్తలేరా. మేము మాకు సరైన బడ్జెట్ ఇచ్చి ఉద్యోగ మామూలుగా విద్యుత్ ప్రసార వేళల్లో ఎట్టి ఇబ్బంది లేకుండా మాకు అన్ని ఇవ్వండి, మీరు జస్ట్ బడ్జెట్ ఇవ్వండి, ఫండ్స్ ఇవ్వండి, మేము ప్రైవేట్ కంటే ఇంకా బాగా చేస్తాం. ఎందుకంటే ఒక చిన్న సింపుల్ చెప్తున్నా, బిఎస్ఎన్ఎల్ ను డ్రాప్ చేశారు, చేసి జియో, రిలయన్స్, ఎయిర్టెల్ రకరకాలుగా వచ్చినాయి. అవి చూడండి, మీ నెట్వర్క్ పని చేయకుంటే ఇక్కడ కరెంట్ పోగానే ఒక ఎఫోసీకి ఫోన్ చేస్తారు, ఒక లైన్ మెన్ ఫోన్ చేస్తారు, ఆ లైన్ మెన్ ఇచ్చే రిప్లై 1.5 గంటలు వస్తుంది, 1 గంట వస్తుంది, మీకు స్టాండర్డ్ ఉంది. అదే ఎయిర్టెల్ సిగ్నల్ నీ ఫోన్లో సిగ్నల్ వస్తలే అంటే సిగ్నల్కి వచ్చిందాగా వెయిట్ చేస్తావు, లేకపోతే ఇంట్లో నుంచి బయటకు వస్తావు, ఆఫీస్ నుంచి బయటకు వస్తావు, ఎక్కడొస్తుందా అని అన్సర్టనిటీ, సిగ్నల్ వస్తుందా లేదా కూడా తెలియదు. సో ఇలా ప్రైవేట్ వాడు ఏదో బాగా పొడుస్తాడు, వాడు మనకంటే బాగా పనిచేస్తాడు అనేది మాత్రం తప్పు. ఎందుకంటే అందులో పనిచేసేవాడు కూడా మానవుడే, మనుషులే, అక్కడ కూడా వాళ్ళు ఇచ్చే జీతాన్ని బట్టి వాళ్ళు పనిచేస్తారు. మంచి జీతం ఉంటే బాగా పనిచేస్తారు, మంచి జీతం లేకుంటే వాడు మనం ఏం చేసినా ఆన్లైన్లో రికార్డ్ చేయాలంటే కాంపిటేట్ అది 3 రోజుల దాకా రాడు. సో అదే విద్యుత్ సంస్థకు వచ్చేవరకే అతని పేరు మీద కరెంటు బిల్లు ఉందా లేదా లేదు, కరెంటు సర్వీస్ ఉందా లేదు, కానీ ఫోన్ మాత్రం చేస్తే మాత్రం మనం రెస్పాన్స్ ఇస్తున్నాం. అంటే మేము ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద పబ్లిక్, పబ్లిక్ కోసం మేము ఇంత కృషి చేస్తున్న సంస్థలు పనిచేస్తుంటే ఏదో ఎక్కడో ఏదో ఒక సంస్థలో పర్ఫార్మెన్స్ లేదన్న భావనతోటి మన దేశంలో ఉన్న విద్యుత్ సంస్థలందరినీ, అంటే ఇక్కడ ఉన్న ఆస్తులను, ఇక్కడ ఉన్న వాల్యూ ఆఫ్ ల్యాండ్స్ను ప్రైవేట్ పరం చేయడం దానికి మేమంతా వ్యతిరేకమే. ఎందుకంటే ఈ సంస్థలో ఈరోజు మేము పనిచేస్తున్నాం, మా తా అంటే మా ఫాదర్లా అంటే మా ముందు తరము మా వెనక తరం కూడా ఎంతో కష్టపడితే ఎంతో అభివృద్ధి చెందింది. ఈరోజు ఒకటి ఇంతకుముందు చెప్పినట్టు బస్సు అయినా పోయేస్తా, బస్సు పోతుందో లేదో కానీ మన కరెంటు పోల్లు, కరెంట్ లైన్ మాత్రం ప్రతి విలేజ్లో పోతుంది, ప్రతి పొలంలో దగ్గర పోతుంది, చిలకల దగ్గర పోతుంది. ఇలాంటి సంస్థలను మొత్తం నెట్వర్క్ అంతా ఓకే అయినాక, సబ్స్టేషన్లు నెట్వర్క్ అంతా అయిన తర్వాత అమాంతం ఒక ప్రైవేటు వ్యవస్థలకు మనం ధారాతత్వం చేయడము, దాన్ని మనం వ్యతిరేకించకపోతే మాత్రం మనం దౌర్భాగ్య స్థితి మనకు వస్తుంది. సో ఈ ఏదైతే ఉందో, ఈరోజు విద్యుత్ సవరణ బిల్లు ఏదైతే ఉందో దాన్ని మనం సంపూర్ణంగా వ్యతిరేకించాల్సిందే. అది మన ఒక్కరి కోసం కాదు, మనం ఎవరికైతే రెస్పాన్సిబుల్ ఉన్నామో పబ్లిక్ కూడా మనం వ్యతిరేకిస్తే వాళ్ళు కూడా మనం సపోర్ట్ చేస్తారు. దీనివల్ల ప్రతి ఒక్కరు నష్టపోకుండా అందులో మనం కూడా కొంత నష్టపోతాం కాబట్టి. ఎందుకంటే ఎప్పుడైనా సరే చూడండి, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాడు రాత్రి కానీ పగలు కానీ నాకు ఉద్యోగానికి ఏమన్నదని భయం భక్తి వస్తాడు. ప్రైవేట్ వాడు అయితే 1-10 రూపాయి, తర్వాత సార్ నేను డ్యూటీలో వెళ్ళాను రేపు పొద్దున్న 10 గంటలకు చేయండి, ఓపెన్స్ ఎట్ 10 o'clock, క్లోజెస్ బై 6 o'clock అని ఉంటుంది. అదే విద్యుత్ సంస్థలకు, గవర్నమెంట్ విద్యుత్ సంస్థలకు అసలు ఉండదు. కాబట్టి సోదరులందరికీ నేను కోరుకునేది ఏంటంటే, మనము పోరాడుతూ పోయేది ఏం లేదు, ఒకటి వస్తుంది, విజయం మాత్రమే వస్తుంది. సో మనం అందరం కలిసికట్టుగా ఉందాం, పోరాడదాం, ఈ బిల్లులు రాకుండా చూద్దామని అందరూ కూడా మన టీఎస్ జేఏసీ ఏ పిలిపిస్తుందో ఆ పిలుపు మేరకు మీరందరూ పాల్గొనాలని, బాగా పాల్గొనాలని, పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజనీర్స్ ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఈరోజు విద్యుల బహిష్కరణ మరియు మహాధరణ ప్రోగ్రామ్కి ఇచ్చేసిన గౌరవ ఎస్సీ గారు మరియు వివిధ ట్రేడ్ యూనియన్ మరియు అసోసియేషన్ నాయకులకు మరియు సిఐటియు సిపిఎం ప్రజాప్రతినిధులకు మరియు మహిళా సోదరులకు, సోదర కార్మిక సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, వక్తలు మాట్లాడినట్టు నిజంగా ఈ కేంద్ర విద్యుత్ సవరణ బిల్లు న్యూస్ పార్లమెంట్లో ఈ బిల్లును ప్రవేశపెట్టి డిస్కషన్స్ అయ్యి స్టాండింగ్ కమిటీకి వెళ్ళిందని సమాచారం. ఇది స్టాండింగ్ కమిటీకి వెళ్ళింది, డిస్కషన్స్ అయ్యి
కాబట్టి కేంద్ర సవరణ బిల్లు ప్రవేశ పెడితే ఎలాంటి అనర్థాలు వస్తాయో వక్తలందరూ చాలా చక్కగా మాట్లాడారు ఎందుకంటే మన సంస్థ ఎన్నో ఏళ్లుగా మన విద్యుత్ కార్మికులు ఆ కమ్యూనికి ఎలాంటి కమ్యూనికేషన్ ఎలాంటి ట్రాన్స్పోర్ట్ లేని ఆ టైం నుంచి మనం చెమటోర్చి ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ని సంవత్సరాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంత మన ఆస్తిని ఒక కార్పొరేట్ చేతిలో పెట్టడం అనేది ఎంత అన్యాయమో మనకి ఈ సవరణ బిల్లుగా తెలుస్తే ఎంత అన్యాయమో అది కూడా నార్త్ ఇండియన్ వాళ్ళకు ఇక్కడ ఎలాంటి జీవనోపాధి ఎలాంటి జీవన ప్రమాణం ఉన్నదో ఎలాంటి అవగాహన లేని వారి చేతిలో ఇది మన సంస్థలు కాబట్టి అందరూ దీన్ని వ్యతిరేక ముక్త కంఠంలో వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉంది తర్వాత ఈ ఈ బిల్లు మనం ఈ వ్యవసాయ బిల్లు ఎట్లా వెనక్కి పోయిందో ఎంత స్ఫూర్తితోటి రైతులు ఉద్యమించిండ్రో ఆ స్ఫూర్తితోటి మనం కూడా ఉద్యమించి ఈ బిల్లు కేంద్రం మెడలు ఉంచాలని ఈ కరెంటు తోటి పెట్టుకుంటే ప్రభుత్వాలు కోల్పోయినాయి ఆ చరిత్ర మన యొక్క కేంద్ర ప్రభుత్వం తెలియజేయాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం తర్వాత ఈ సభకు ఇచ్చేసి చాలా ఇప్పుడు రేపు మనము మన తెలంగాణ స్టేట్ హైకమాండ్ మనకు పిలుపునిచ్చారు తర్వాత ఈ ఈవినింగ్ వరకల్లా మనకు ఎలాంటి సందేశం వచ్చినా అందరూ రెడీగా ఉండి ఏ కార్యాచరణ ఉండాలా ఏ కార్యాచరణ ఇచ్చినా మనం సంసిద్ధంగా ఉండాలని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు